ఇప్పుడు అసలైనటువంటి సెక్షన్ సెక్షన్ సికి వెళ్ళిపోదాం. రైట్, ఓకే, చాలా ఈజీ, చాలా క్విక్ గా అయిపోతుంది పేపర్ మనకి. ఓకే, కెన్ యూ ఫైండ్ మీ స్మాల్ స, సో కాన్సనెంట్ సౌండ్, ఆన్సర్ వచ్చేసి ఏ, అంతేనా? సో ఏ స్మాల్ హౌస్ ఫర్ రెంట్, ఫర్ మీ బ్రేక్ఫాస్ట్ ఈస్ డాష్ బెస్ట్, బెస్ట్ కి ముందు ఎప్పుడు కూడా ద, ద బెస్ట్ మీల్ ఆఫ్ ది డే. హాకీ ఈజ్ డాష్ ఇంట్రెస్టింగ్ గేమ్, ఈ, సో ఈ ఈజ్ ఎ వవల్ సౌండ్, సో యామ్, యాన్ ఇంట్రెస్టింగ్ గేమ్. హి ఫీల్స్ యాజ్ ఇఫ్ హీ వర్ ఏ కాళిదాస, నాకు నేనే కాళిదాసులా ఫీల్ అయిపోతే ఏ కాళిదాస, మీరందరూ నన్ను కాళిదాసు అని పొగిడారు అనుకోండి, అప్పుడు ద కాళిదాస, హీఈస్ ద కాళిదాస ఆఫ్ అవర్ కాలేజ్, ఆ విధంగా చెప్తాం మనం చెప్తే. అలా కాదు, నా దగ్గర ఏ టాలెంట్ లేదు కానీ నాకు నేనే ఫీల్ అయిపోతాను అనుకోండి, అప్పుడు ఏ కాళిదాస అవుతాం. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ యువర్ ఏ కాళిదాస. నెక్స్ట్, ది యాపిల్స్ ఆఫ్ కాశ్మీర్ ఆర్ బెస్ట్, బెస్ట్కి ముందు ఎప్పుడు ద బెస్ట్ ఆర్ ద బెస్ట్. ది ఎయిర్ప్లేన్ బిలాంగ్స్ టు పీపుల్స్ రిపబ్లిక్ చైనా, పీపుల్ అనేటువంటి వర్డ్ వచ్చినప్పుడు కొన్ని దేశాల పేర్ల ముందు చెప్తాం, ఆ దేశాల పేర్ల ముందు పీపుల్ అనేటువంటి వర్డ్ కానీ, రిపబ్లిక్ అనేటువంటి వర్డ్ కానీ, యూనియన్ అనేటువంటి వర్డ్ కానీ ఉన్నప్పుడు మనం దాన్ని యాడ్ చేసుకుంటాం కాబట్టి, సో డెఫినెట్ ఆర్టికల్ దాని. సో ఆన్సర్స్ వచ్చేసి మనకి చూడండి, ఇక్కడ ఆన్సర్స్ ఏంటి, ఏ ద అండ్ ఏ ద ద. ఓకేనండి, సో మనం ప్రిపోజిషన్స్ వెళ్ళిపోదాం. సో హీ రోడ్ ద కృష్ణా రివర్, కృష్ణా రివర్, సో నదిని, నదిలో రోయింగ్ అంటే బోట్ని నడుపుకుని వెళ్ళడం కదా, సో బోట్ని నడుపుకుని వెళ్ళడం దాన్ని రోయింగ్ అంటారు. సో అక్రాస్, అక్రాస్ ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్, ఐ హ్యావ్ ఎ మీటింగ్, టైం వచ్చినప్పుడు, టైం వచ్చినప్పుడు ఏంటండి, ఎట్, ఎట్ 9 AM. అండ్ ఎంఎన్సీ ఈజ్ లుకింగ్, లుకింగ్ ఫర్, ఓకే, గుడ్ మార్కెటింగ్, లుకింగ్ ఫర్, వెతుకుతున్నారు, లుకింగ్ ఫర్. నెక్స్ట్, ద కార్ కొలైడెడ్, కొలైడ్ అనేటువంటి వర్బ్ తర్వాత విత్ వస్తుంది, సో కొలైడెడ్ విత్. నెక్స్ట్, శ్రేష్ఠ ఆల్వేస్ సిట్స్, సోనికా ఇన్ చర్చ్, పక్కన కూర్చున్నప్పుడు, సో బిసైడ్, బిసైడ్ ఈస్ ది ఆన్సర్. ప్రదీప్ ఈజ్ రీడింగ్ ఎ బుక్ రిటర్న్ డాష్ కుజువో ఇషుగిరో, సో రైటర్ వచ్చినప్పుడు, ఏజెంట్ వచ్చినప్పుడు బై కదండి, కాబట్టి ఇక్కడ రిటర్న్ బై. సో ఆన్సర్స్ వచ్చేసి మనకి, సో ఆన్సర్స్ వచ్చేసి మన ఆన్సర్ చూద్దాము, అక్రాస్, ఎట్, ఫర్, విత్, బిసైడ్, బై. ఓకేనండి, సో నెక్స్ట్ మనం చూద్దాము, బ్రెడ్ అండ్ బటర్, ఇదేంటిది టెన్సెస్, టెన్స్ ఫామ్, టెన్స్ ఫామ్స్ కి సంబంధించినటువంటి విషయాలు చూద్దాం. బ్రెడ్ అండ్ బటర్ రెండు ఒకటే, బ్రెడ్ అండ్ బటర్ రెండు ఒక ఐటమ్ కింద తీసుకుంటాం కాబట్టి బి, బి అన్నప్పుడు ఈజ్, యామ్, ఆర్, ఈజ్ హర్ ఫేవరెట్, సో ఈజ్ రాస్తాం, ఆన్సర్ ఈజ్. మామ్ థింగ్స్ డాడ్ డాష్ హోమ్ ఎర్లీ టు నైట్, కమ్ టు నైట్ కదా, సో దాన్ని సింపుల్ ఫ్యూచర్లో చెప్తాం, సో డాడ్ విల్ కమ్, విల్ కమ్. ఐ సా హిమ్ వెన్ ఐ డాష్, ఇక్కడ వెన్ వైల్ వచ్చినప్పుడు వజ్ వర్ ప్లస్ వి వన్ ప్లస్ ఇన్ఫామ్ రాస్తాము కాబట్టి ఐ కదా, ఐ వాజ్ లుకింగ్, ఐ వాజ్ లుకింగ్, ఐ వాజ్ లుకింగ్. నెక్స్ట్, అబ్దుల్ డాష్ టు బి ఏ డాక్టర్ వాంట్స్, వాంట్స్, ఓకే, వాంట్స్ టు బి ఏ డాక్టర్. హీ డాష్ ఎ న్యూ బైక్ లాస్ట్ వీక్, హీ డాష్ ఎ న్యూ బైక్ లాస్ట్ వీక్, లాస్ట్ అనే వర్డ్ వచ్చింది కాబట్టి బీ టూ రాయాలి, బాట్, బిఓయూ జిహెచ్టి, బాట్ అనేటువంటిది. ఓకేనా, సో నెక్స్ట్ మనం చూద్దాం. సో ఆన్సర్స్ వచ్చేసి ఏమవుతాయి మనకి, మీకు తెలిసినటువంటివి అన్నీ ఒకసారి మళ్ళా, సో మీరు అవసరం అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో ఈ యొక్క ఆన్సర్స్ అన్నీ కూడా పీడిఎఫ్ ఇస్తాను, మీరు హ్యాపీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఏ విధమైనటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఆన్సర్స్ చూసేద్దాం. ఈజ్ వెల్కమ్, వాజ్ లుకింగ్, వాంట్స్, బాట్, రెండుసార్లు ఎందుకు చెప్తున్నానంటే ఇది ఈ విధంగా రాయాలి, సో అక్కడ ఆన్సర్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, ఆన్సర్ బుక్లెట్లో రాసేటువంటి విధానము ఇదనమాట, అందుకే రెండు చూపిస్తున్నాను. ఓకేనమ్మా, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అయిపోదాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, రీరైట్ ద సెంటెన్స్ యాజ్ డైరెక్టెడ్. సో ఫస్ట్ వన్, దే లాక్ ది హౌస్, దే లాక్ ది హౌస్, దీన్ని మనం వాయిస్ చేంజ్ చేయాలి, అంటే ప్యాసివ్ వాయిస్లోకి మనం రాయాలి. ఆన్సర్ వచ్చేసి మనకి ఏమవుతుంది, రైట్, సో ద హౌస్ వాజ్ locked by them, locked వచ్చింది కాబట్టి బీ టూ, అందుకనే సో వాజ్ అనేటువంటిది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, బై దెమ్, ద హౌస్ వాజ్ లాక్డ్ బై దెమ్. సో రెండో చూద్దాం, సెకండ్ వన్ చూద్దాం, ద పోలీస్ మెన్ సెడ్ హ్యాండ్స్ అప్,
సో ఇంపరేటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు కనెక్టింగ్ వర్డ్ టు అవుతుంది. సో సేమ్ ద పోలీస్ మ్యాన్ ఆర్డర్డ్ టు హ్యాండ్స్ అప్, లేకపోతే వాండ్ కానీ రాస్తాం. ఆన్సర్ చూసుకుందాం ఒకసారి. ద పోలీస్ మ్యాన్ ఆర్డర్డ్ టు హ్యాండ్స్ అప్, అయిపోయింది అంతే. ఇంపరేటివ్ కాబట్టి టూ అనేటువంటిది, టూ అనేటువంటిది కనెక్టింగ్ వర్డ్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. షేక్స్పియర్ ఇస్ ద గ్రేటెస్ట్ డ్రామటిస్ట్, పాజిటివ్ డిగ్రీ. సో నో అదర్తో స్టార్ట్ అవుతుంది. సో ఈజ్ ద అన్నాడు కదా, నో అదర్తో స్టార్ట్ అవుతుంది. నో అదర్ డ్రామటిస్ట్ ఈజ్ యాజ్ గ్రేట్ యాజ్ షేక్స్పియర్, పాజిటివ్లో గ్రేట్. సో బేస్ అడ్జెక్టివ్ ఫామ్ యూస్ చేస్తాం, అది గ్రేట్ ఇక్కడ. నో అదర్ డ్రామటిస్ట్ ఈజ్ యాజ్ గ్రేట్ యాజ్ షేక్స్పియర్. ఓకే, సో నెక్స్ట్ మనం చూద్దాం. హైర్ ఎ ట్యాక్సీ, యూ విల్ మిస్ ద ట్రైన్. ఓకే, దేంతో చేయమన్నాడు ఇక్కడ, అన్లెస్ అన్నాడు. ఇఫ్ కానీ అన్లెస్ కానీ వచ్చినప్పుడు ఇఫ్ అనేటువంటిది పాజిటివ్, అన్లెస్ అనేటువంటిది నెగటివ్. సో ఇక్కడ విల్ మిస్ ద బస్ అన్నాడు కదా, అన్లెస్ అనేటువంటిది ముందు పెట్టి రాస్తే సరిపోతుంది. సో సబ్జెక్ట్ యాడ్ చేసి మనం రాసుకుంటే సరిపోతుంది. అన్లెస్ యూ హైర్ ఎ ట్యాక్సీ, యూ విల్ మిస్ ద ట్రైన్. ఓకే, అన్లెస్ యూ హైర్ ఎ ట్యాక్సీ, యూ విల్ మిస్ ద ట్రైన్. సో నెక్స్ట్ లాస్ట్ వన్, వీ మస్టంట్ ఫర్గెట్ టు పే ట్యాక్సెస్. We mustn't forget to pay taxes. Add a question tag. So, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ మస్ట్, హెల్పింగ్ వర్బ్ మస్ట్, నెగటివ్ ఉంది కాబట్టి సబ్జెక్ట్ మస్ట్ వి అయిపోయింది అంతే, ఏం లేదు దాంట్లో. సో మస్ట్ వి, సో దట్స్ ఇట్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ చూద్దాం. ఎంటైర్ సెంటెన్స్ మస్ట్ బి రిటర్న్, మర్చిపోకండి. ఓకేనా, సో ఇది పార్ట్ టూ, ఇది సెక్షన్ సికి సంబంధించినటువంటి అన్ని ఆన్సర్స్ మీకు పార్ట్ టూలో చెప్తున్నాను. పార్ట్ వన్లో సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి, సో కొంచెం సెక్షన్ బి అనేటువంటిది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో రెండు పార్ట్లుగా ఉంటుంది వీడియో కాబట్టి టూ పార్ట్స్ని కూడా మీరు వాచ్ చేయండి. ఓకేనా, రైట్, వెరీ గుడ్. దిస్ ఈజ్ అ కంఫర్టబుల్ హౌస్ టు లివ్, లివ్ ఇన్, లివ్ ఇన్ అనేటువంటిది రాయాలి కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి దిస్ ఈజ్ ఎ కంఫర్టబుల్ హౌస్ టు లివ్ ఇన్. ఎక్కడైతే కరెక్షన్ చేశారో అక్కడ అండర్లైన్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్, ఐఎమ్ ఓనింగ్ ఎ కార్, ఓన్ అనేటువంటి వర్బ్ ఫామ్కి ప్రోగ్రెసివ్లో యూజ్ చేయము. ఓన్ అనేటువంటి వర్బ్ ఫామ్ని ప్రోగ్రెసివ్లో యూజ్ చేయము కాబట్టి ఓనింగ్ ఉండదు, ఓనే ఉంటుంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి ఐ ఓన్ ఎ కార్ అయిపోయింది. నెక్స్ట్, షీ ఈజ్ సక్సెస్, సక్సెస్ అనేటువంటిది నౌన్ ఫామ్, అక్కడ యాడ్జెక్టివ్ యూజ్ చేయాలి, సక్సెస్ఫుల్ అనేటువంటి దాన్ని యూజ్ చేయాలి, రైట్, షీఈస్ సక్సెస్ఫుల్. ఓకేనా, సో నెక్స్ట్ చూద్దాం. ఐ లైక్ వెరీ మచ్ ఐస్ క్రీమ్. ఓకే, సో వెరీ మచ్ అనేటువంటిది ఎండింగ్లో యూజ్ చేస్తాం. ఐ లైక్ ఐస్ క్రీమ్ వెరీ మచ్, ఆ విధంగా యూజ్ చేస్తాం. ఓకేనా, సో ముందే మనం యాడ్వర్బ్ని యూజ్ చేయమన్నమాట, సో ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్లో యూజ్ చేసుకుంటాం. సో ఆ విధంగా మనకి ఐ లైక్ ఐస్ క్రీమ్ వెరీ మచ్. సో నెక్స్ట్ చూద్దాం, మదర్ ఈజ్ లవింగ్ హర్ డాటర్. సో ఆల్రెడీ చెప్పాను నేను మీకు, ఓన్, లవ్, బిలీవ్, హేట్, సో ఇలాంటి కొన్ని పదాలు ఉన్నాయి, వాటిని మనం ప్రోగ్రెసివ్ టెన్స్లో యూజ్ చేయం కాబట్టి మదర్ ఈజ్ లవింగ్ కుదరదు, మదర్ లవ్స్ అని రాస్తాం, మదర్ లవ్స్ హర్ డాటర్ అని రాస్తాం. ఓకేనా, సో ఆన్సర్ వచ్చేసి మదర్ లవ్స్ హర్ డాటర్, దట్స్ ఇట్. సో అక్కడికి అయిపోయింది. ఇంకా 13 చూద్దాం. 13లో ఏంటి, ఫ్రాజల్ వర్బ్స్, ఫ్రాజల్ వర్బ్స్ ఉన్నాయి, ఆ ఫ్రాజల్ వర్బ్స్ మనం చూడడానికి ట్రై చేద్దాం. ఓకేనా, సో క్యారీ అవుట్, వాకౌట్, గెట్ అప్, ఎండ్ అప్, టర్న్ ఆఫ్, లుక్ ఇన్ టు, వీటన్నిటికీ మీనింగ్స్ అదేవిధంగా ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్తాను, జాగ్రత్తగా చూడండి, రైట్. సో చూద్దాం. సో క్యారీ అవుట్ అంటే అర్థం ఏంటి, పుట్ ఇన్ టు ప్రాక్టీస్, దే క్యారీడ్ అవుట్ ద మిషన్ సక్సెస్ఫుల్లీ. రెండోది వాకౌట్, డిపార్ట్ సడన్లీ, ఓకే, సడన్గా లేచి వెళ్ళిపోవడం. ద లెక్చర్ వాజ్ సో బోరింగ్ దట్ ఐ హ్యాడ్ టు వాక్ అవుట్. నెక్స్ట్ గెట్ అప్, గెట్ అప్ అంటే వేకప్, నిద్ర లేవడం. ఐ గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, సో దట్ ఈస్ ద ఎగ్జాంపుల్. ఎండ్ అప్, రీచ్ సమ్ కన్క్లూజన్, ఇఫ్ యూ డోంట్ స్టడీ యూ విల్ ఎండ్ అప్ ఇన్ అ పూర్లీ పేడ్ జాబ్, సరిగ్గా చదవకపోతే చాలా తక్కువ డబ్బులు వచ్చేటువంటి ఉద్యోగం వస్తుంది నీకు అనేటువంటిది. సో మీరు మీనింగ్స్ రాయక్కర్లా, రాస్తే వెరీ గుడ్, మీనింగ్స్ అయితే రాయక్కర్లేదు. మీరు రాయాల్సింది ఏంటి అంటే ఓన్లీ ద సెంటెన్స్, అవి కూడా మూడు రాస్తే చాలు, కానీ మీరు ఆరు రాయండి. ఒకవేళ పైన రాసినటువంటి మూడిట్లో ఏదైనా తప్పు అయితే కనుక మనకి ఆప్షన్లో రాసినటువంటివి హెల్ప్ అవుతాయి. టర్న్ ఆఫ్ అంటే స్టాప్ వర్కింగ్, టు మేక్ స్టాప్ వర్కింగ్ అనమాట. అండ్ దెన్ ఐ హ్యావ్ టర్న్డ్ ఆఫ్ ఆల్ ది లైట్స్ అండ్ లాక్ ద డోర్. సో టర్న్ ఆఫ్ అంటే మీకు తెలిసినట్టు. లుక్ ఇన్ టు అంటే ఇన్వెస్టిగేట్, పరిశీలన చేయడం.
द ज्यूरी लुक्ड इन टू द स्कैन. ओके ना. सो प्रति ग्रामर ऐटम की संबंधी डीटेल्ड वीडियो ఛానల్లో లో ఉన్నాయి, ఫస్ట్ ఇయర్ ప్లేలిస్ట్ లో ఉన్నాయి. ఓకేనా. సో మీరు వాచ్ చేయండి, కొంచెం టైం తీసుకోండి. సో కొంచెం టైం తీసుకుని మీరు వాచ్ చేసినట్లయితే డీటెయిల్ గా తెలుస్తుంది. ఓకేనా. సో ఇది పేపర్ కనుక జస్ట్ ఆ పాయింట్ మాత్రమే చెప్తున్నాను నేను మీకు. రైట్, వెరీ గుడ్. సో 14th కి వెళ్ళిపోదాం. 14th ఏంటి? సైలెంట్ లెటర్స్. 14th సైలెంట్ లెటర్స్. సో బఫే, స్కార్ఫ్, సైది, రీద్, నిట్, షుడ్ ఏ విధంగా రాయాలో మనం ఇప్పుడు చూద్దాం. రైట్. సో బఫే ఈ విధంగా రాస్తాం. సో బఫేలో టీ అనేటువంటిది సైలెంట్, బఫేలో టీ అనేది సైలెంట్ కాబట్టి అండర్లైన్ చేస్తాం, క్యాపిటల్ లెటర్ టీ రాస్తాం. స్కాఫ్ ఆర్ సైలెంట్, స్కాఫ్ లో ఆర్ సైలెంట్ కాబట్టి యా, ఎందుకని ఆర్ అనేటువంటి లెటర్ ఏదైనా కాన్సనెంట్ లెటర్కి ముందు వచ్చినప్పుడు అది సైలెంట్ అవుతుంది. సో ఎఫ్ అనేది కాన్సనెంటే కదా, అందుకని ఆర్ సైలెంట్ అవుతుంది, ఆర్ క్యాపిటల్ లెటర్ రాస్తాం. సైది, ఓకే, కొన్ని సందర్భాల్లో ఎస్ తర్వాత వచ్చేటువంటి సి అనేటువంటిది సైలెంట్ అవుతుంది. సో సైది సి అనేటువంటిది ఆన్సర్. రీద్, ఆర్కి ముందు వచ్చేటువంటి డబ్ల్యూ ఎప్పుడు సైలెంట్ అవుతుంది కాబట్టి సో డబ్ల్యూ ఇస్ ది సైలెంట్ లెటర్. అండ్ దెన్ నిట్, ఎన్కి ముందు వచ్చేటువంటి కే సైలెంట్ అవుతుంది కాబట్టి కే అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. షుడ్, సో షుడ్ అనేటువంటి పదంలో ఎల్ అనేటువంటిది సైలెంట్ అవుతుంది. సో ఈ విధంగా మనం సైలెంట్ లెటర్స్ కూడా పూర్తి చేసుకున్నాము. ఇంకా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా చూసేద్దాం. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, రైట్. సో దేర్ వర్ అ లాట్ ఆఫ్ ఇఫ్స్. సో ఇక్కడ ఇఫ్స్ అనేటువంటిది నౌన్ అవుతుంది, రైట్. అలాగే యా, రాయడానికి ట్రై చేద్దాం నౌన్. సో నెక్స్ట్ వావ్, వావ్ దాట్స్ లుక్స్ అమేజింగ్. వవ్ అనేటువంటిది ఇంటర్జెక్షన్, వవ్ అనేటువంటిది ఇంటర్జెక్షన్. న్యూ అనేటువంటిది యాడ్జెక్టివ్, న్యూ అనేటువంటిది యాడ్జెక్టివ్. అండర్ ప్రిపోజిషన్, అండర్ వచ్చేసి ప్రిపోజిషన్. అండ్ వన్స్, వన్స్ అనేటువంటిది యాడ్వర్బ్ అవుతుంది, ఎందుకని ఇది వర్బ్ని క్వాలిఫై చేస్తుంది కాబట్టి అక్కడ యాడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్లూ అనేటువంటిది వర్బ్ ఫామ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద థింగ్స్. సో ఆన్సర్స్ వచ్చేసి మనకి, ఆన్సర్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఉన్నాయి చూద్దాము. ఇప్స్ నౌన్, వర్బ్ ఇంటర్జెక్షన్, న్యూ యాడ్జెక్టివ్, అండర్ ప్రిపోజిషన్, వన్స్ యాడ్వర్బ్, ఫ్లూ అనేటువంటిది వర్బ్. ఈ విధంగా రాసుకుంటే మీకు సరిపోతుంది. సో నెక్స్ట్ మనం చూద్దాం. సో మీనింగ్స్ మ్యాచింగ్, మీనింగ్స్ మ్యాచింగ్ కూడా చూసేద్దాము. సో మీనింగ్స్ మ్యాచింగ్ మనకు ఉన్నటువంటి ఆ యొక్క సెట్స్, ఇచ్చినటువంటి సెట్స్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా చదువుకుంటే వాటి నుంచే వస్తాయి. ఓకేనా. షెర్ప, షెర్ప అంటే ఎవరు? మెంబర్ ఆఫ్ హిమాలయన్ ట్రైబ్ హూ ఆఫన్ గైడ్స్ పీపుల్ ఇన్ ద మౌంటైన్స్. సో ఆప్షన్ సి. నెక్స్ట్ వన్ ప్రోటోకాల్, ద అఫీషియల్ ప్రొసీజర్ ఆఫ్ రూల్స్ గవర్నింగ్ అఫైర్స్ ఆఫ్ స్టేట్. ఆప్షన్ ఏ. సీస్మిక్, సీస్మిక్ అంటే రిలేటింగ్ టు ఎర్త్ క్వేక్స్. ఆప్షన్ ఇ. కాంగ్రిగేట్, టు కమ్ టుగెదర్ ఇన్ ఎ లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ యానిమల్స్. ఆప్షన్ బి. ఇండిగ్నాంట్, ఇండిగ్నాంట్ అంటే యాంగ్రీ బికాస్ ఆఫ్ సంథింగ్ దట్ ఈస్ రాంగ్, నాట్ ఫేర్. రాంగ్ అంటే లెంగ్దీ అగ్రెసివ్ స్పీచ్. సో ఆప్షన్ డి. సో మనకి ఈ విధంగా రాసుకుంటాం. సో ఆన్సర్స్ వచ్చేసి మనం ఇలా రాస్తాము, సి ఇలా రాస్తాం, సి అని చెప్పి దాని దగ్గర ఉన్నటువంటిది. ఏ, ద అఫీషియల్ ప్రొసీజర్ ఆఫ్ రూల్స్ గవర్నింగ్ అఫైర్స్ ఆఫ్ స్టేట్. ఈ రిలేటింగ్ ది ఎర్త్ క్వేక్స్. బి, టు కమ్ టుగెదర్ ఇన్ ఎ లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ యానిమల్స్. ఎఫ్, యాంగ్రీ బికాస్ ఆఫ్ సంథింగ్ దట్ ఈస్ రాంగ్ ఆర్ అన్ఫేర్. డి, ఎ లెంగ్దీ అండ్ అగ్రెసివ్ స్పీచ్. ఆ విధంగా మనం రాసేస్తాము. సో నెక్స్ట్ వన్, సో ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇది ఒక ఇచ్చాడు, ట్రీ డయాగ్రామ్ ఇచ్చారు చూడండి. ఈ యొక్క ట్రీ డయాగ్రామ్ని మనం, ఈ ట్రీ డయాగ్రామ్ని మనం టెక్స్ట్లోకి మార్చాలి. సో దాన్ని ట్రై చేద్దాం. ఇచ్చినటువంటిది ట్రీ డయాగ్రాము, టైటిల్ వచ్చేసి సోర్స్, టైటిల్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ ఈకోసిస్టమ్. చాలా ఈజీ. సో పార్ట్స్ కాబట్టి దాన్ని మనం ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. ద గివెన్ ట్రీ డయాగ్రామ్ షోస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఈకోసిస్టమ్. అక్కడ ఇచ్చినటువంటిది, ఇట్ ఈస్ డివైడెడ్ ఇన్ టు లివింగ్ అండ్ నాన్ లివింగ్ కాంపోనెంట్స్. ఓకే, సో చూడండి, లివింగ్ అండ్ లివింగ్, నాన్ లివింగ్. అండ్ నెక్స్ట్, లివింగ్ కాంపోనెంట్స్ ఆర్ కాల్డ్ బయాటిక్ కాంపోనెంట్స్ అండ్ నాన్ లివింగ్ కాంపోనెంట్స్ ఆర్ కాల్డ్ అబయాటిక్ కాంపోనెంట్స్. సో అది ఇక్కడ రాశారు కదా చూడండి, ఆర్ బయాటిక్ అన్నారు, అలాగే ఎందుకని ఇక్కడ అబయాటిక్ అని చెప్పాడు, అదే మనం చెప్పాము అక్కడ. అండ్ దెన్ ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్ అండ్ డీకంపోజర్స్ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ బయాటిక్ కాంపోనెంట్స్. చూడండి, ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్, డీకంపోజర్స్ ఇవి మూడు కూడా లివింగ్ ఆర్ బయాటిక్ కాంపోనెంట్స్లో పార్ట్, అదే రాశాము. తర్వాత whereas physical and chemical components are a part of abiotic components. చూడండి ఇక్కడ,
physical and chemical components abiotic lo ivi ikkada unnai ganaka. So next one chuddam, consumers under the biotic components are further subdivided into four categories. Chudandi, so consumers anetuvantidi four categories ga divide cheyabadi. They are herbivores, carnivores, omnivores and detritivores. Ave rasam detritivores, detritivores ayipindante ee vidhanga rasi సింపుల్ గా టైటిల్ పెట్టండి. ఇక్కడ టైటిల్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎకోసిస్టమ్ అంటే మంచి మార్కులు పడతాయి. సో అది కాదు అనుకుంటే మనకి పారాగ్రాఫ్ టు డయాగ్రామ్ ఉంది కదా, సో దాన్ని కూడా మనం చూసేద్దాం. సో ఇక్కడ ఇచ్చారు, సో విల్ సీ. సో ఏమిచ్చారు మనం చూద్దాం. ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఫైవ్ డిఫరెంట్ క్లాసెస్ ఈజ్ లైక్ దిస్. 150 స్టూడెంట్స్ ఎయిత్ క్లాస్, 120 నైన్త్ క్లాస్, 170 టెన్త్ క్లాస్, 100 ఇన్ 11th క్లాస్ అండ్ 110 ఇన్ 12th క్లాస్. రిప్రజెంట్ ద డేటా అయినా బార్గ్రాఫ్, బార్గ్రాఫ్ డయాగ్రామ్ వేయాలి. వేసిన తర్వాత మళ్ళీ దానికి టైటిల్ పెట్టాలి. ఓకేనా, అది కూడా మనం ఇప్పుడు చూసేద్దాం. రైట్, వెరీ గుడ్. సో చూడండి సింపుల్గా. సో రైట్ ఇక్కడ చూద్దాం. ఎంత, ఎయిత్ క్లాస్, క్లాస్ ఎయిట్. ఇక్కడ ఆల్రెడీ మనం రిప్రజెంటేషన్ రాసుకుంటాం, అన్నీ ఒకే సింగిల్ కలర్ ఇచ్చాం. కానీ ఇక్కడ మీరు మార్కింగ్ చేసుకుని వేరే కలర్స్ ఇవ్వచ్చు, వేరే కలర్స్ ఇస్తే బాగుంటుంది. అవి దాన్ని నేను మీకు ఈ యొక్క క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్లో పూర్తిగా చెప్పాను ఎలా చేయాలనేటువంటిది. సో ప్రస్తుతం పేపర్ కనుక సింపుల్గా మనం ఈ విధంగా చూసుకున్నాము. సో ఫస్ట్ ఇలా రాసుకుంటాం, డిస్క్రిప్షన్ వచ్చేది ఏం లేదు. ఎయిత్ క్లాస్, నైన్త్ క్లాస్, ఒక్కో దానికి ఒక్కొక్క కలర్ని, ఒక్కోటి ఒక్కొక్క కలర్ని మార్చుకుని ఇస్తామన్నమాట. నైన్త్ క్లాస్, తర్వాత టెన్త్ క్లాస్, తర్వాత 11th క్లాస్, తర్వాత 12th క్లాస్. సో కలర్ ఇవ్వడం అంటే పెద్ద ఏమి, దీంట్లో ఏమి పెద్ద ఏం లేదు. రెండోది ఉంది అనుకో, నైన్త్ క్లాస్, దీన్ని ఇక్కడ మార్క్ చేసుకుంటాను. ఆ తర్వాత టెన్త్ క్లాస్, అది ఇలా రాయేస్తే కుదరదు, చక్కగా గీయాలి. నేను మామూలుగా కలర్ డిఫరెన్స్ కోసం చెప్తున్నాను అంతే. ఓకే, ఆ తర్వాత సంథింగ్, సో దిస్ ఈస్ 11th క్లాస్. సో తర్వాత దిస్ ఈస్ 12th క్లాస్, అంతే. ఈ విధంగా సో ఇలాగా రాసుకుంటే ఇలా నీట్గా రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ విధంగా మనం డిస్క్రిప్షన్ ఇస్తాము. టైటిల్ వచ్చేసి మనం చూడండి కదా, టైటిల్ పెట్టాం కదా, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఫైవ్ డిఫరెంట్ క్లాసెస్ అంతే. ఆ విధంగా డయాగ్రామ్కి 4 మార్క్స్ అండ్ టైటిల్కి వచ్చేసి 1 మార్క్ ఉంటుంది. ఓకేనా, చాలా చక్కగా ప్రజెంట్ చేయాలి. కలర్స్ లేవు అనుకుంటే పెన్సిల్లోనే సింపుల్గా వేరియేషన్స్ చూపించి రాస్తే సరిపోతుంది. ఓకేనమ్మా, సో నెక్స్ట్ మనం చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి, మీకు బాగా ఇంట్రెస్ట్. సో ఇది వచ్చేసి మనకి ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్. ఓకేనా, సో ఈ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అనేటువంటిది ఏ విధంగా రాయాలో మనం ఆన్సర్స్ మనం ఒకసారి చూసేద్దాము. రైట్, సో దిస్ వన్ వచ్చి, ఇది వచ్చేసి చూడండి, డిజిటల్, డిఐజిఐటిఏఎల్. ఓకే, మౌంటెన్, MOUNTAIN, లీడర్షిప్, LEADERSHIP, యూనివర్సిటీ, UNIVERSITY, పర్పస్, PURPOSE. మనం రాయాల్సింది స్పెల్లింగ్ నాన్న, వాళ్ళు ఇస్తారు సింబల్, సింబల్ మళ్ళీ రాయక్కర్లేదు మనం, ఆ స్పెల్లింగ్ రాస్తే చాలు. ఓకే, ఎంజాయ్, ENJOY, నేషన్, NATION, కస్టమర్, CUSTOMER, స్కూల్, SCHOOL, ఫీలింగ్, FEELING. సో దట్ ఈస్ ది థింగ్. సో అవి మనకి ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్. అలాగే దీంట్లో కూడా మళ్ళీ మనకి ఇంకొకటి కూడా ఆప్షన్ ఉంది కదా, ఆడ్ సౌండ్స్. ఆ ఆడ్ సౌండ్స్ ఏంటో మనం ఇక్కడ చూద్దాం. చూడండి ఇక్కడ ఇచ్చారు ఆడ్ సౌండ్స్, కోల్డ్, కోల్డ్ క, కోల్ క, సెలరీ స. సో సెలరీ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ మిత్, త, డెత్, త, దే, ద. సో ద దే అనేటువంటిది ఆన్సర్. నెక్స్ట్ ఫింగర్, గ, డేంజర్, జ, యాంగర్, గ. సో డేంజర్ ఇస్ ది ఆన్సర్, డేంజర్. ఎందుకంటే గా గా కదా, ఇది డిఫరెంట్ ఉంది. ఆన్, సైలెంట్, అవా, సైలెంట్, హ్యూజ్, హా ప్రొనౌన్స్ అవుతుంది కాబట్టి హ్యూజ్ ఈస్ ది ఆన్సర్. యూనివర్స్, యా, యూనివర్సిటీ, యా, అల్సా, ఆ. సో డిఫరెంట్గా ప్రొనౌన్స్ అవుతున్నట్టుంది అల్సా, కాబట్టి ఆల్సర్ ఈస్ ది ఆన్సర్. సో ఆన్సర్స్ వచ్చేసి మనకి, సో సీ ది, సీ హియర్, సెలరీ, డే, డేంజర్, హ్యూజ్, అల్సా. ఓకే, అంతేనా, సెలరీ, దే, డేంజర్, హ్యూజ్, అల్సా. సో తర్వాత నెక్స్ట్, సో సిలబల్స్, సిలబల్స్ వెరీ గుడ్. మీరు చాలా చాలా ఈజీగా చేసేవి. స్ట్రైక్ వన్, సారీ, స్ట్రైక్ వన్, సివిల్ టు, రివైవ్, రివైవ్ టు, ప్రోస్థ, ప్రోస్థటిక్ త్రీ,
mystery. 3. Abroad. 2. Amputate. 3. Penury. 3. Hound. 1. Write. 1. ओके ना आंसर ఎలా రాయం కదా ఎలా రాస్తాం కొంచెం నీట్ గా రాసుకుంటాం సో ఈ విధంగా మనం రాసుకుంటాం సో టైం సేవ్ అవ్వట్లేదు అనుకుంటే డైరెక్ట్ నంబర్స్ వేసేసుకుని మోనో సిలబుల్ రాసుకుంటే సరిపోతుంది 1 గనుక 1 మోనో సిలబుల్ డై సిలబుల్ డై సిలబుల్ ట్రై సిలబుల్ ట్రై సిలబుల్ డై సిలబుల్ ట్రై సిలబుల్ ట్రై సిలబుల్ మోనో సిలబుల్ అండ్ మోనో సిలబుల్ సో ఈ విధంగా రాస్తే చాలు ఇవి ఎక్కించాల్సిన అవసరం లేదు సో మీకు టైం ఉంది అనుకుంటే గనుక ఎక్కించి రాసిన ప్రాబ్లం అయితే లేదు సో ఇంకా లాస్ట్ వన్ డైలాగ్ డైలాగ్ ఫిల్ చేసేసుకుంటే మనకి పేపర్ అయిపోతుంది ఓకేనా వై డు యూ లుక్ అప్సెట్ ఐ లాస్ట్ మై బిలవ్డ్ డాష్ ఆ డాష్ ఎలా తెలుస్తుంది జస్ట్ గో అండ్ గెట్ ఎ న్యూ డాగ్ కొత్త కుక్కను తెచ్చుకో అంటే అర్థం ఏంటంటే పాత కుక్క పోయింది అనే కదా అర్థం కాబట్టి సో పెట్ డాగ్ అనేటువంటిది ఆప్షన్ అవుతుంది ఇక్కడ సో ఇక్కడ రాసేద్దాము తర్వాత లాస్ట్ లో చూద్దాం సో కుక్క పోయిందని ఏడుస్తూ ఉందన్నమాట పాపం ఆవిడ రైట్ సో beloved pet dog. Very good. So just go and get a new dog. Oh, it isn't as simple as what you think. My dog is just like my brother, sister, under kaabattu my friend and raasedam sardaga. So my friend or sibling also you can write. And friend and raasedam. Have you tried to etikava? Ellipoyindi antna kada ekkadigo poyindi. Kaabatti have you tried to search for him? Okay. So yes, I have. But a man told me that my dog was died from the crash. ఎక్కడ ఏదో గుద్దేస్తే చనిపోయింది అని చెప్పారు ఎవరో ఒకరు. Oh, I'm sorry to hear that. I think I should get a new dog. నాకు ఒక కొత్త dog ని తెచ్చుకోవాలనుకుంటున్నాను. Do you always have a dog? నీ కూడా ఎప్పుడూ ఒక కుక్క పిల్ల ఉంటుందా? Yes, I like pet animals. అంతే సరిపోతుంది. I like pet animals. మీరు ఇదంతా రాయక్కర్లేదు మీరు. ఎంత ఎంత సింపుల్ రాస్తే చాలు చూడండి. చాలా ఈజీ. Pet dog, friend, search, pet. I pay nante. Okay, nandi. So this is all about the 2020 English question paper set number 1. Okay, na already live class lo set 3 explain chestunnam manu. Mona March 2020 vachina 20 paper adi set 3. Kabatti aa paper nu kuda ok sari chudandi. Alage idi set 1 ki sambandhinchina 20 detailed ga chudandi. Deeniki sambandhinchina 20 answers PDF. డిస్క్రిప్షన్ లో ఇస్తాను దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు సో సబ్స్క్రైబ్ చేయండి ఆ విధంగా మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇప్పటి వరకు మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్